తెలంగాణ కాంగ్రెస్కు మణికం ఠాకూర్ ఇచ్చిన టార్గెట్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నది 2023లో మాకు 78 సీట్లు టార్గెట్ అని చెప్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉంటాయి. మరి ఈ 78 ఫిగర్ ఎలా అరైవ్ అయ్యారు? ఒక వాదన ఏంటంటే సర్వేలు చేయించుకున్నారో లేదా అంచనా ఉంది, అవకాశం 78 సీట్లు ఉంది అని. సహజంగా ఎవరైనా 119 సీట్లలో మాకు 100 వస్తాయి అని టార్గెట్ పెట్టుకుంటారు, అందులో 60 or 70 వచ్చినా చాలనుకుంటారు. కానీ వీళ్ళు టార్గెటే 78 పెట్టుకున్నారు. మెజారిటీ రావాలంటే 60 మినిమం ఉండాలి, 119 సీట్లు కనుక. సో మరి మెజారిటీకి ఇంత దగ్గరగా ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు అంటే తమకు తెలియకుండానే 51 సీట్లు ఎందుకు వదిలేస్తున్నారు అనేది, 41 సీట్లు ఎందుకు వదిలేస్తున్నారు అనేది అర్థం కాని అంశం. అందువల్ల ఇది లేదు 78 ఏదైనా నెంబర్ న్యూమరాలజీ నమ్ముతున్నారా కాంగ్రెస్ నేతలు? కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి 78 ఏమైనా లక్కీ నెంబరా? రాహుల్ గాంధీకి లక్కీ నెంబరా మనకు తెలియదు. ఇంకా రాజకీయాల్లో ఈ నమ్మకాలు చాలా ఎక్కువనే ఉంటాయి. డోసేజ్ కాదు, ఏదో ఒక అక్యురేట్ ఫిగర్ చెప్తే జనంలో అరే 78 అంటున్నారు కదా, ఏదో సమాచారం లేదు ఎందుకు చెప్తారు, పూర్తిగా 98 అన్న అనుకో జనం కూడా నమ్మరు కదా, అది అత్యవసరం పోయినట్టు అవుతుంది కదా. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఉదూనగర్లో ఓడిపోయాక, నాగార్జునసాగర్లో ఓడిపోయాక, అటుపక్క దుబ్బాకలు హుదరాబాద్లో బీజేపీ గెలిచాక మేము 98 వస్తుంది 108 వస్తాయి అంటే జనం నమ్మాలి కదా. సో జనం నమ్మని ఫిగర్ ఇస్తే అన్రియలిస్టిక్గా ఉంటుంది. 78 అంటాడు మెజారిటీ కన్నా ఒక 18 సీట్లు ఎక్కువ ఉంటుంది, ఇది చూసేవాడికి కూడా రియలిస్టిక్గా ఉంటుంది అని కనుక ఈ నెంబర్ కనుక చెప్తున్నారా? ఎందుకంటే కాంక్రీట్గా చెప్పినప్పుడు ప్రజలు ఆకర్షించాలి, మాకు మెజారిటీ వస్తుంది, మేమే అధికారంలోకి వస్తాం, అత్యధిక సీట్లలో మేమే గెలుస్తాం, మెజారిటీ సీట్లు మాకే అన్నప్పుడు, దానికన్నా మాకు 78 సీట్లు వస్తున్నాయని స్పెసిఫిక్గా చెప్పినప్పుడు తేడా ఉంటుంది. అంటే పబ్లిక్ ఒపీనియన్ పైన, ప్రజల ఆలోచనల పైన దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక అలా 78 అని నిర్దిష్టమైన నెంబర్ ఇస్తున్నారా అనేది చూడాలి. బట్ ఏదైనా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు తెచ్చుకొని అధికారం రావాలని ఆశపడుతుంది. మరి 78 సీట్లకు టార్గెట్ చేస్తే చివరికి ఎన్ని వస్తాయో చూడాలి.